అధ్యక్ష, రాష్ట్ర రహదారులు 14,722 కిలోమీటర్లు పొడుగున్నాయి అధ్యక్ష. గతం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మౌలిక సదుపాయాలు కానీ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాష్ట్ర రహదారుల నిర్మాణానికి కూడా కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అనంత అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి కూడా అప్పుడు కృషి చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే 2014 ముందు 9 ఏళ్లలో సిమెంట్ రహదారులు కేవలం 1100 కిలోమీటర్లు వేయగా, తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 25,194 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే మంత్రి గారికి అడగాలనుకుంటున్నానో, అనేక చోట్ల మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్లే రోడ్లు సింగిల్ లేన్స్లో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అధ్యక్ష. చాలామంది ప్రజలు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్తూ చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుండడం చూస్తున్నాము. ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్ అన్నది చాలా మందికి వెళ్ళే అవసరం కానీ అన్ని ఇతర అవసరాల కోసం వెళ్తూ ఉంటారు. ఆ రోడ్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అవి డబుల్ లేన్స్గా మార్చవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అనేక ప్రాంతాల్లో రోడ్లు కూడా పాడైపోతున్నాయి అధ్యక్ష. ఆటల వల్ల కూడా యాక్సిడెంట్స్ జరగడం అవి కూడా జరుగుతున్నాయి. ఆటల మీద కూడా కొంచెం ఫోకస్ చేసి ఎక్కడైతే వాటికి కూడా మెయింటెనెన్స్ గ్రాంట్లు లాంటివి ఏదన్నా ఇవ్వగలిగితే, మెయింటెనెన్స్ చేయగలిగితే రోడ్లు కూడా మనం బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా రోడ్ల సైజులు మాత్రం ఎప్పటిలాగే సైజులు పెరగలేదు అధ్యక్ష. రోడ్డు పక్కన చాలా మంది పార్కింగ్ చేసేయడం అవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. చాలా అంటే పట్న ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన చెట్లు కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం. వైడనింగ్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. దీని ద్వారా మనం ఈ ట్రాఫిక్ సమస్యను కొంత తగ్గించగలుగుతాం అన్నది కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.